मूडो जातीय प्लीनर की सभाध्यक्ष गौरवनी कुमार वेंकटेश्वर गारी वैएसआर पार्टी अध्यक्ष सोदर वैएसआर तन जगनमोहन रेड्डी गारी वेद पेदल अंदर की विविध ग्रमल जिल्ला मंडला कार्यकर्त को जगनमोहन रेड्डी गार अभिमुक राजशेखर गार अभिमाल पेर पेरना उदयपुर नमस्कार कर्नूल जिल्ला दादापु मोदी राजशेखर गार रुप कर्नूल जिल्ला मतलब वैएसआर राजशेखर नड़चन जी अलागे मन प्रीतम नायक जगनमोहन रेड्डी गार पार्टी वदिलि पार्टी पेट्टिनप्पटि कर्नूल जिल्ला मोत्तं चाला वरकु अत्यधिक रेंडु पार्लमेंट सीट्लु 11 असेंब्ली स्थानालु गेलिपिंचुकोवडं जरिगिंदि कर्नूल जिल्ला पूर्तिगा तेलुगुदेशानिकि तूर्चिपेट्टुकोपोये परिस्थितिलो तीसुकोच्चां अटुवंटि स्थानंलो ई रोजु गेलिचक मुंदु एन्नो रकाल हामीलु चेसिन चंद्रबाबु नायडु गेलिचिन तर्वात कूडा एन्नो तप्पुडु हामीलु चेस्तू कर्नूल जिल्लाकु वास्तवंगा गतंलो समैक आंध्रंगा उन्नप्पुडु आंध्रप्रदेश्कु कर्नूल मुखद्वारंगा ఏ విధంగా ఉందో ఈ రోజు ఆంధ్ర విడిపోయిన తర్వాత కర్నూల్ జిల్లా జీవనదులకైనా కృష్ణా తుంగభద్రాది నదులకు జీవనదులుగా ఉంటూ ఎన్నో ప్రాజెక్టులు స్టార్ట్ చేయడం జరిగింది గతంలో రాజశేఖర్ గారు ఏ విధంగా పనులు చేసి 90% పూర్తి చేయడం జరిగింది ఆ తర్వాత ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇంతమంది ముఖ్యమంత్రి మాత్రమే ఎలాంటి అభివృద్ధి చేయడం జరగలేదు చాలా నీచాతి నీచంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది ఫిబ్రవరిలో వాస్తవంగా కర్నూల్ జిల్లాలో ఎప్పటి నుంచో భారతదేశానికి స్వతంత్రం రాకముందు నుంచి కూడా బ్రిటిష్ వారి పరిపాలనలో ఉన్నప్పుడు కూడా కృష్ణా నదిపై అంద్రినీవా ప్రాజెక్ట్ కట్టాలని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది ఏ ముఖ్యమంత్రి కూడా చేయని సాహసము డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత అంద్రినీవా ప్రాజెక్ట్ వల్ల రాయలసీమ ప్రాంతం వల్ల బాగుపడుతుందనే ఉద్దేశంతో ఆ రోజు మొదలుపెట్టి మొదటి ఫేజ్ లో కర్నూలు జిల్లా అంతపూర్ జిల్లా రెండు కూడా పూర్తి చేయడం జరిగింది మల్లెల నుంచి జిల్లాల వరకు ఆ తర్వాత 2012 లో దీని పూర్తిగా నీటిని కూడా తీసుకొని దాదాపు 5 సంవత్సరాలు పూర్తి అవుతోంది కానీ ఎక్కడ కూడా ఆ కాలువల ద్వారా నీళ్లు పోరుతనే గాని ఏ ఒక్క ప్రాంతానికి గాని ఏ ఒక్క రైతుకు గాని కర్నూలు జిల్లాలో గాని అంతపూర్ జిల్లాలో గాని నీరు ఇవ్వడం లేదు కానీ ఇది నేను పూర్తి చేశాను అని చెప్పడం జరుగుతోంది గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ప్రీతమ నాయకుడు అంతపూర్ పార్లమెంట్ సభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు పాదయాత్ర దాన్ని ఓపెన్ చేసి పాదయాత్ర ద్వారా కర్నూలు జిల్లా అంతపూర్ జిల్లా వరకు జిల్లా జీడిపల్లె వరకు నీళ్లు తీసుకోవడం జరిగింది కానీ ఇప్పుడు వచ్చిన ఇల్లు మేము ప్రాజెక్టులం మేము పూర్తి చేశాం అని చెప్పడం జరుగుతుంది కాకపోతే కాలవ చేయడం జరిగింది కానీ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు 14000 హెక్టార్లకు మాత్రమే నీళ్లు ఇవ్వడం జరిగింది తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా పిల్ల కాలవ చేయడం లేక రైతులకు పోతుంది కనుచూపు మేరలో నీళ్లు పోతున్నా కూడా ఏ ఒక్క పంట కూడా నీళ్లు ఇచ్చలేని పరిస్థితి ఉంది కాబట్టి ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేసుకోగలమని చెప్పేసి కూడా పూర్తి చేస్తున్నాం అలాగే గతంలో మనకు కర్నూలు జిల్లాలో కూడా 106 చెరువులు ఉన్నాయి గతంలో జీవ ఇవ్వడం జరిగింది అన్ని చెరువులకు కూడా నీళ్లు ఇంపడం జరుగుతుంది కానీ ఏ ఒక్కటి కూడా తీర్చడం లేదు వాస్తవంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ రాజోల్ దేవర్షన్ కు 4 టీఎంసీల నీటిని వాడుకోమని ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వం చేతగాని దద్దమ్మలాగా ఎలాంటి రైతులకు ఉపయోగం లేకుండా వాడుకోవడానికి కూడా చేతగాని తరంలో ఉంది అలాగే కుందిరంలో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు 3 రిజర్వాయర్లు ప్రతిపాదించడం జరిగింది దాదాపు పరిపాలన అనుమతులు కూడా ఇవ్వడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం ఎలాంటిది పట్టించుకోవడం లేదు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని కూడా పూర్తి చేసుకోవడానికి మనం అలా కృషి చేస్తామని చెప్పేసి ప్రధాన జలాశయమైన నీటి రాయలసీమ పూర్తి స్థాయిలో వాడుకోవాల్సిన ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్లో తమ్ముగూడెం నాగార్జున సాగర్ టైల్ ప్లాంట్ వృత్తి ఎట్టి పరిస్థితుల్లో సీసీఎల్ నుంచి నీళ్లు తీసుకోకుండా సాగర్ ద్వారానే కింది ప్రాంతానికి నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉన్న ప్రాజెక్టును కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే చేయడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్ల ఎలాంటి పనులు జరగడం లేదు అలాగే రాయలసీమలకు జీవనాధారమైన గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మించి ఆయకట్ట రైతులు ఆదుకోవాలని వైఎస్ఆర్ గారు టేకప్ చేయడం జరిగింది కానీ కేవలం వైఎస్ఆర్ హయాంలోనే జరిగిన ప్రాజెక్టులు కొత్తగా జీవో 22 నుంచి బినామీ పేర్లకు దోచిపెట్టడానికే పనులు చేస్తుంది తప్ప ఎలాంటి కూడా అభివృద్ధి కార్యక్రమంలో జరగడం లేదు అలా విధంగా జిల్లాలో అందరు నాయకులు అందరూ కూడా జిల్లాతో ప్రీణులు చేయడం జరిగింది వాస్తవంగా కర్నూలు జిల్లాలో చాలా వరకు పారిశ్రామిక అభివృద్ధికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఎన్నో రకాల ప్రభుత్వ భూములు ఉన్నాయి మనం అందరం కూడా ప్రత్యేక రాష్ట్ర హోదా వచ్చే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట ఉండి సాధించడానికి తీర్మానం చేయాలని చెప్పి జిల్లా నాయకులందరూ తీర్మానం చేయడం జరిగింది అలాగే 2014-15 ఆగస్టులో కొత్తగా రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు కర్నూలుకి వచ్చి ఎలక్షన్లో ఇచ్చిన హామీలే కాకుండా దాదాపు 32 రకాల హామీలు ఇవ్వడం జరిగింది ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోవడం జరిగింది గుండ్రేవుల ప్రాజెక్టు కానీ యమగనూరు టెక్స్టైల్ ప్రాజెక్టు కానీ డోన్కు మైనింగ్ యూనివర్సిటీ కానీ నంద్యాల సిటీ క్యాపిటల్ చేస్తానడంలో కర్నూలు పార్టీ కర్నూలు స్మార్ట్ సిటీగా చేస్తానడంలో కానీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది అలాగే కర్నూలు
వైఎస్ హాస్పిటల్ అనేది దాదాపు 50 సంవత్సరాల చరిత్ర దాటి ఉంది దానికి ఏమ్స్ ఏరియాలో చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది రాయలసీమలో ఎవరు ఎక్కడికి వచ్చినా కూడా పూర్తిగా కర్నూలు మీద ఆధారపడుతుంటారు కాబట్టి కర్నూలు హాస్పిటల్ ని కూడా చేయాలని చెప్పి చేతం మైనార్టీలకు కూడా కల్లిబల్లి మాటలు చెప్పి హౌస్ హౌస్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది ఉర్ది యూనివర్సిటీ ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది ఏ ఒక్క హామీలు కూడా నిలబెట్టలేకపోతున్నారు కాబట్టి ఇదిటిలో రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక వెళ్ళ చేసుకోవాలని చెప్పేస్తాం అలాగే ఇరిగేషన్ మినిస్టర్ చెప్పడం జరుగుతుంది వాస్తవంగా కర్నూలు జిల్లాలో 796 వరకు నీళ్లు ఇచ్చుకోవడానికి ఫిబ్రవరిలో మేము ఇచ్చామని చెప్తున్నది చంద్రబాబు నాయుడు ఇరిగేషన్ మినిస్టర్ మాటలు నమ్మి పూర్తిగా మోసం రాయలసీమ ప్రాంతాన్ని అంతా మోసం చేస్తున్నాడు ఒక జిల్లా కర్నూలే కాదు అనంతపురం చిత్తూరు కడప జిల్లాలు కూడా మోసం జరుగుతోంది ఇప్పుడు 830 అడుగులుంటే మాత్రమే తప్ప నీళ్లు ఇచ్చుకోవడానికి లేదు కానీ 796 వరకు కూడా మేము రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరుగుతోంది వీళ్ళు ఇంకా 2 సంవత్సరాలు ఉంది నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ సభాముఖంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే 796 అడుగులు నీటి కాలం దోగిచ్చి రాయల విస్తున్న ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని చెప్పేసి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ద్వారా నిన్ను కోరుతున్నానని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని సవాల్ విసురుతున్నాను అలాగే దాదాపు కర్నూలు జిల్లాలో రాయలసీమ అన్ని ప్రాంతాలకు కూడా వెలుగమ్మ డ్యామ్ అనుకోండి సోలార్ ప్రాజెక్టులో దాదాపు 2 మండలాల్లో 4-5 గ్రామాలు పూర్తిగా పోయినాయి ఈ 2 మండలాలకు సంబంధించిన సోలార్ ప్రాజెక్టులో స్థానికులకి ఉద్యోగం ఇవ్వాలని కల్పించాలని చెప్పి నాయకులందరూ కూడా జరిగింది అలాగే బీసీ నాయకులకు కూడా 10,000 కోట్ల నిధి ఇచ్చి అందరినీ కూడా బీసీలను ఆదుకోవాలని చెప్పి జరిగినది మహిళా అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఆర్థికంగా బలోపేతం చేయాలని కూడా జిల్లా కార్యకర్తలు తీసుకుంది ఈ అవకాశం ఇచ్చిన ఈ పిన్నరులో పెద్దలకి సోదరులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ వచ్చాయి జై జగన్.